హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మినపప్పు లేకుండా చక్కగా టేస్టీగా ఇన్స్టెంట్ వడలు ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. చాలా చాలా సింపుల్ రెసిపీ. ఉడికించిన అన్నం కనుక మిగిలిపోతే, కొద్దిగా అన్నం ఉంటే చాలండి ఈ ఇన్స్టెంట్ వడలు అప్పటికప్పుడు క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఈ ప్రాసెస్లో అండ్ నేను చెప్పిన కొలతల్లో కనుక చేస్తే రైస్ వడలు అనేవి ఎక్కువ ఆయిల్ అనేది పీల్చకుండా లోపల గుల్లగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. సో డెఫినెట్గా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా మిగిలిన అన్నంతో క్రిస్పీ వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ మిక్సీ జార్ తీసుకోవాలి. అందులోకి 2 కప్పుల దాకా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోండి. 2 కప్పుల అన్నానికి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఎటువంటి వాటర్ యూజ్ చేయకుండా ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న అన్నాన్ని ఒక బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల దాకా బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వ వేసుకోండి. మీరు గ్రైండ్ చేసేటప్పుడు పెరుగు కాస్త కొంచెం ఎక్కువైనా లేదా పలుచగా ఉన్నా కన్సిస్టెన్సీ అనేది కొంచెం పలచబడుతుంది కదా, అలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ దాకా బొంబాయి రవ్వ వేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ పిండిలో మీరు మరీ ఎక్కువగా బొంబాయి రవ్వ వేసినా బియ్యం పిండి వేసినా వడలు అనేవి గట్టిగా వచ్చేస్తాయండి, లోపల గుల్లదనం రాదనమాట. సో దాన్ని బట్టి నేను చెప్పినట్టుగా వేసుకోండి కొలతలు. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/4 కప్పు దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, 2 టేబుల్ స్పూన్ల దాకా శనగ తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగు, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా శనగ తరిగి పెట్టుకున్న అల్లం తరుగు వేసుకోండి. ఇక్కడ మీరు పిల్లలు పచ్చిమిర్చి అల్లం తగిలితే ఇష్టం ఉండదు అనుకుంటే పచ్చిమిర్చిని అల్లాన్ని కూడా కొంచెం కచ్చపచ్చగా దంచుకుని వేసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల దాకా శనగ తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి వీటన్నిటిని బాగా కలిసేటట్టుగా ముద్దలా కలుపుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఇలా మొత్తం పిండిని కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు నాననివ్వండి. ఇందులో రవ్వ వేసాం కదా, సో ఆ రవ్వ అనేది నానితే వడలు మంచిగా టెక్స్చర్ అయినా టేస్ట్ అయినా బాగుంటాయన్నమాట. ఈ విధంగా 1/4 గంట పాటు నానిన తర్వాత కొద్దిగా వాటర్ తీసుకోండి. చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ అరచేతికి లైట్గా వాటర్ని అప్లై చేసుకుంటూ కొద్ది కొద్దిగా పిండి తీసుకుని మినపవడలు ఏ మాదిరిగా అయితే ఒత్తుకుని మధ్యలో హోల్ చేసి చేసుకుంటామో సో అలాగే వడల కింద ఒత్తేసుకుని ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవటమే. ఇలా చేత్తో ఒత్తుకోవడం కష్టము అనిపిస్తే ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకుని దానిపైన లైట్గా వాటర్ని అప్లై చేసేసి వడల్ని ఒత్తుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ అనేది మరీ హై హీట్ ఉండకూడదు, అలాగని లో హీట్లో కూడా ఉండకూడదండి. మీడియం హీట్లో ఉండాలి, అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి. ఇలా ఆయిల్కి పట్టే విధంగా వడల్ని వేసుకుని రెండు వైపులా కూడా ఈవెన్గా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు మంచిగా నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మళ్ళీ తిరిగి 2వ వాయి కింద వడల్ని ఒత్తుకుని వేసుకోవాలి. సో ఇలా పిండి మొత్తాన్ని కూడా ఫ్రై చేసేసుకుని బౌల్లోకి తీసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. సో ఈ వడలు వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటాయి. అండ్ మనం రెగ్యులర్గా చేసుకునే మినప వడల కన్నా కూడా వీటిని ఎక్కువగా తినాలనిపిస్తుంది, చాలా టేస్టీగా ఉంటాయి. సింపుల్గా చేసుకునే రెసిపీ కదా, సో ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇంట్లో కనుక అన్నం మిగిలిపోతే ఆ మిగిలిన అన్నంతో ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టుగా వడల్ని ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్లా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.